హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలో భాగంగా డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఎగ్జామ్కి సంబంధించి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా వీడియోస్ చూస్తూ ఉండండి. సో మనం ఈ క్లాసెస్లో పార్ట్ బి ఎలా ఉంటుందో, ఎలా రాబోతున్నాయి క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పీడిఎఫ్ రూపంలో కూడా కావాలనుకుంటే www.shineindiaarketutorial.com విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, Choose the right answer from the following. సో మనం కింద ఇచ్చిన క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ ఏదో చూస్ చేసుకోవాలి. అలా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్, సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ టేబుల్స్. ఏ రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. సో మనకి ఇక్కడ కింద ఏమిచ్చా, రిలేషనల్ డేటాబేస్ యొక్క సేకరణను కలిగి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పట్టికలు. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది, కాకపోతే మీకు అర్థం కావడానికి ఈజీగా ఉండడానికి మనం క్వశ్చన్స్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ డాష్ ఇన్ ఏ టేబుల్ రిప్రజెంట్స్ ఏ రిలేషన్షిప్ ఎమాంగ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. పట్టికలోని డాష్ విలువల సమితి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రో వరుస. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద టర్మ్ డాష్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ఏ రో. డాష్ అనే పదాన్ని వరుసను సూచించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ టోపల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద టర్మ్ అట్రిబ్యూట్ రిఫర్స్ టు ఏ డాష్ ఆఫ్ ఏ టేబుల్. లక్షణం అనే పదం పట్టిక యొక్క డాష్ని సూచిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కాలమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఫర్ ఈచ్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ రిలేషన్ దెర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ కాల్డ్ ది డాష్ ఆఫ్ దట్ అట్రిబ్యూట్. సంబంధం యొక్క ప్రతి లక్షణానికి అనుమతించబడిన విలువల సమితి ఉంది, ఆ లక్షణం యొక్క డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డొమైన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, డేటాబేస్ డాష్ విచ్ ఈస్ ద లాజికల్ డిజైన్ ఆఫ్ ది డేటాబేస్ అండ్ ద డేటాబేస్ డాష్ విచ్ ఈస్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ది డాటా ఇన్ ద డేటాబేస్ అట్ ఏ గివెన్ ఇన్స్టాంట్ ఇన్ టైమ్. సో డేటాబేస్ డాష్ ఇది డేటాబేస్ యొక్క తార్కిక రూపకల్పన, మరియు డేటాబేస్ డాష్ ఇది డేటాబేస్లోని డేటా యొక్క స్నాప్షాట్. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ స్కీమా ఇన్స్టాన్స్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ స్కీమా ఉదాహరణ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కోర్స్ ఐడి సెక్ ఐడి సెమిస్టర్. హియర్ ద కోర్స్ ఐడి సెక్ ఐడి అండ్ సెమిస్టర్ ఆర్ డాష్ అండ్ కోర్స్ ఈస్ ఏ డాష్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అట్రిబ్యూట్ రిలేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, డిపార్ట్మెంట్ నేమ్ బిల్డింగ్ బడ్జెట్ అండ్ ఎంప్లాయీ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ శాలరీ. హియర్ ద డిపార్ట్మెంట్ నేమ్ అట్రిబ్యూట్ అపియర్స్ ఇన్ ద బోత్ ద రిలేషన్స్. హియర్ యూజింగ్ కామన్ అట్రిబ్యూట్స్ ఇన్ రిలేషన్ స్కీమా ఈజ్ వన్ వే ఆఫ్ రిలేటింగ్ డాష్ రిలేషన్స్. విభాగం డిపార్ట్మెంట్ పేరు, భవనం బడ్జెట్,
మరియు ఉద్యోగి. ఉద్యోగి ఐడి, పేరు, డిపార్ట్మెంట్ పేరు, జీతం. ఇక్కడ రెండు సంబంధాలలో డిపార్ట్మెంట్ నేమ్ గుణం కనిపిస్తుంది. రిలేషన్ స్కీమాలో సాధారణ లక్షణాలను ఉపయోగించడం డాష్ సంబంధాలకు సంబంధించిన ఒక మార్గం. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, టుపుల్ ఆఫ్ డిస్టింక్ట్. టుపుల్ ఆఫ్ డిస్టింక్ట్, సో థర్డ్ ఆప్షన్, విభిన్నమైన టుపుల్. విభిన్నమైన టుపుల్. A domain is atomic if elements of the domain are considered to be dash units. Domain యొక్క మూలకాలు డాష్ యూనిట్లుగా పరిగణించబడితే డొమైన్ ఒక అణువు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఇన్డివిజిబుల్. ఇన్డివిజిబుల్, ఇన్డివిజిబుల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద టుపుల్స్ ఆఫ్ ది రిలేషన్స్ కెన్ బి ఆఫ్ డాష్ ఆర్డర్. సంబంధాల యొక్క టుపుల్స్ డాష్ క్రమం కావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఎనీ, ఏదైనా కావచ్చు, ఏదైనా క్రమం కావచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ టేకెన్ కలెక్టివ్లీ టు యూనిక్లీ ఐడెంటిఫై ఏ రికార్డ్. క్రింది వాటిలో ఏది రికార్డును ప్రత్యేకంగా గుర్తించడానికి సమిష్టిగా తీసుకున్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాల సమితి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, సూపర్ కీ. సూపర్ కీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కన్సిడర్ అట్రిబ్యూట్స్ ఐడి, సిటీ అండ్ నేమ్. విచ్ వన్ ఆఫ్ దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ సూపర్ కీ? ఐడి, సిటీ మరియు నేమ్ లక్షణాలను పరిగణించండి. వీటిలో ఏది సూపర్ కీగా పరిగణించవచ్చు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఐడి, ఐడి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద సబ్సెట్ ఆఫ్ ఏ సూపర్ కీ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ అండర్ వాట్ కండిషన్? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, నో ప్రాపర్ సబ్సెట్ ఈజ్ ఏ సూపర్ కీ. సూపర్ కీ యొక్క ఉపసమితి ఏ షరతు ప్రకారం అభ్యర్థి కీ? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, సరైన ఉపసమితి సూపర్ కీ కాదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ డాష్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ది ఎంటైర్ రిలేషన్ రాదర్ దెన్ ఆఫ్ ది ఇండివిజువల్ టుపుల్స్ ఇన్ విచ్ ఈచ్ టుపుల్ ఈజ్ యూనిక్. ఒక డాష్ అనేది ప్రతి టుపుల్ ప్రత్యేకమైన వ్యక్తిగత టుపుల్స్ కాకుండా మొత్తం సంబంధం యొక్క ఆస్తి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, కీ, కీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అట్రిబ్యూట్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ ప్రైమరీ కీ? క్రింది వాటిలో ఏది ప్రాథమిక కీగా తీసుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఐడి, ఐడి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ నాట్ బి టేకెన్ యాజ్ ఏ ప్రైమరీ కీ? క్రింది వాటిలో ఏది ప్రాథమిక కీగా తీసుకోలేము? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, స్ట్రీట్, వీధి. స్ట్రీట్, వీధి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అన్ అట్రిబ్యూట్ ఇన్ ఏ రిలేషన్ ఈజ్ ఏ ఫారిన్ కీ ఇఫ్ ద డాష్ కీ ఫ్రమ్ వన్ రిలేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్ ఇన్ దట్ రిలేషన్. ఒక సంబంధంలో ఉన్న డాష్ కీని ఆ సంబంధంలో ఒక లక్షణంగా ఉపయోగిస్తే సంబంధంలో ఒక లక్షణం విదేశీ కీ. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రాథమిక, ప్రాథమిక, ప్రైమరీ. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రైమరీ, ప్రాథమిక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద రిలేషన్ విత్ ద అట్రిబ్యూట్ విచ్ ఈజ్ ద ప్రైమరీ కీ ఈజ్ రిఫరెన్స్డ్ ఇన్ అనదర్ రిలేషన్ ద రిలేషన్ విచ్ హ్యాస్ ది అట్రిబ్యూట్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్. ప్రాథమిక కీ అయిన లక్షణంతో సంబంధం మరి ఒక సంబంధంలో సూచించబడుతుంది. ప్రాథమిక కీగా లక్షణాన్ని కలిగి ఉన్న సంబంధాన్ని అంటారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్.
రిఫరెన్సింగ్ రిలేషన్, రిఫరెన్సింగ్ రిలేషన్ సంబంధాన్ని సూచిస్తుంది, సంబంధాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డాష్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ద ప్రైమరీ కీ ఆఫ్ వన్ రిలేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ నార్మల్ అట్రిబ్యూట్ ఇన్ అనదర్ రిలేషన్. డాష్ అనేది ఒక సంబంధం యొక్క ప్రాథమిక కీ, మరొక సంబంధంలో సాధారణ లక్షణంగా ఉపయోగించబడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, రిఫరెన్స్డ్ రిలేషన్. రిఫరెన్స్డ్ రిలేషన్ ప్రస్తావించిన సంబంధం, ప్రస్తావించిన సంబంధం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ డాష్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ రిక్వైర్స్ దట్ ది వాల్యూస్ అపియరింగ్ ఇన్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎనీ టుబుల్ ఇన్ ది రిఫరెన్సింగ్ రిలేషన్ ఆల్సో అపియర్ ఇన్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ టుబుల్ ఇన్ ద రిఫరెన్స్డ్ రిలేషన్. సో డాష్ సమగ్రత పరిమితికి రిఫరెన్సింగ్ రిలేషన్లోని ఏదైనా టుబుల్ యొక్క పేర్కొన్న లక్షణాలలో కనిపించే విలువలు ప్రస్తావించబడిన సంబంధంలో కనీసం ఒక టుబుల్ యొక్క పేర్కొన్న లక్షణాలను కూడా కనిపించాలి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, రిఫరెన్షియల్. రిఫరెన్షియల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూజింగ్ విచ్ లాంగ్వేజ్ కెన్ ఏ యూజర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ డేటాబేస్. వినియోగదారుడు ఏ భాషను ఉపయోగించి డేటాబేస్ నుండి సమాచారాన్ని అభ్యర్థించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, క్వేరీ, ప్రశ్న. క్వేరీ, ప్రశ్న. స్టూడెంట్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, డాట్ గ్రేడ్. ఇన్ దిస్ క్వేరీ విచ్ అట్రిబ్యూట్స్ ఫార్మ్ ది ప్రైమరీ కీ. విద్యార్థి ఐడి పేరు, డిపార్ట్మెంట్ పేరు, డాట్ గ్రేడ్. ఈ ప్రశ్నలో ఏ లక్షణాలు ప్రాథమిక కీని ఏర్పరుస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, ఐడి. ఐడి నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రొసీజురల్ లాంగ్వేజ్. క్రింది వాటిలో ఏది విధానపరమైన భాష? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, రిలేషనల్ ఆల్జీబ్రా. రిలేషనల్ ఆల్జీబ్రా, రిలేషనల్ బీజగణితం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డాష్ ఆపరేషన్ అలౌస్ ది కంబైనింగ్ ఆఫ్ టూ రిలేషన్స్ బై మెర్జింగ్ పెయిర్ ఆఫ్ టుపుల్స్ వన్ ఫ్రమ్ ఈచ్ రిలేషన్ ఇంటూ ఏ సింగిల్ టుపుల్. డాష్ ఆపరేషన్ రెండు సంబంధాలను ఒక జత టుపుల్స్ ప్రతి సంబంధం నుండి ఒకటి ఒకే టుపుల్గా విలీనం చేయడం ద్వారా కలపడానికి అనుమతిస్తుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జాయిన్, చేరడం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జాయిన్, చేరడం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ది రిజల్ట్ విచ్ ఆపరేషన్ కంటైన్స్ ఆల్ పెయిర్స్ ఆఫ్ టుపుల్స్ ఫ్రమ్ ది టూ రిలేషన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ దేర్ అట్రిబ్యూట్ వాల్యూస్ మ్యాచ్. ఆపరేషన్ యొక్క ఏ ఫలితం రెండు లక్షణాల నుండి అన్ని జతల టుపుల్స్ను కలిగి ఉంటుంది, వాటి లక్షణ విలువలు సరిపోతాయో లేదో? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, కార్టీసియన్ ప్రోడక్ట్, కార్టీసియన్ ఉత్పత్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డాష్ ఆపరేషన్ పర్ఫార్మ్స్ ఏ సెట్ యూనియన్ ఆఫ్ టూ సిమిలర్లీ స్ట్రక్చర్డ్ టేబుల్స్. డాష్ ఆపరేషన్ రెండు అదే విధంగా నిర్మాణాత్మక పట్టికల సమితిని నిర్వహిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, యూనియన్. యూనియన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆపరేషన్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా ఫర్ ప్రాజెక్టింగ్ ఏ సెట్ ఆఫ్ టుపుల్ ఫ్రమ్ ఏ రిలేషన్ ఈజ్. రిలేషనల్ ఆల్జీబ్రాలో రిలేషన్ నుండి టుపుల్ సమితిని ప్రాజెక్ట్ చేయడానికి సాధారణంగా ఉపయోగించే ఆపరేషన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, సెలెక్ట్, ఎంచుకోవడం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డాష్ ఆపరేటర్ టేక్స్ ద రిజల్ట్స్ ఆఫ్
two queries and returns only rows that appear in both result sets. Dash operator రెండు ప్రశ్నల ఫలితాలను తీసుకుంటాడు మరియు రెండు ఫలితాల సెట్లలో కనిపించే అడ్డు వరుసలను మాత్రమే ఇస్తాడు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ కలుస్తాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ డాష్ ఈజ్ ఏ పిక్టోరియల్ డిపిక్షన్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ ఏ డేటాబేస్ దట్ షోస్ ది రిలేషన్స్ ఇన్ ద డేటాబేస్ దేర్ అట్రిబ్యూట్స్ అండ్ ప్రైమరీ కీస్ అండ్ ఫారిన్ కీస్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కి స్కీమా డయాగ్రామ్. స్కీమా డయాగ్రామ్ డాష్ అనేది డేటాబేస్ యొక్క స్కీమా యొక్క చిత్రవర్ణన. ఇది డేటాబేస్లోని సంబంధాలు వాటి గుణాలు మరియు ప్రాథమిక కీలు మరియు విదేశీ కీలను చూపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్కీమా రేఖాచిత్రం. స్కీమా రేఖాచిత్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డాష్ ప్రొవైడ్స్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ టేక్ వన్ ఆర్ మోర్ రిలేషన్స్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్ ఏ రిలేషన్ యాజ్ అన్ అవుట్పుట్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంబంధాలను ఇన్పుట్గా తీసుకొని రిలేషన్ను అవుట్పుట్గా తిరిగి ఇచ్చే కార్యకలాపాల సమితిని డాష్ అందిస్తుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రిలేషనల్ ఆల్జీబ్రా. రిలేషనల్ బీజగణితం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అప్డేట్స్ దట్ వయలేట్ డాష్ ఆర్ డిస్అలౌడ్ డాష్ని ఉల్లంఘించే నవీకరణలు అనుమతించబడవు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ సమగ్రత అడ్డంకులు. సమగ్రత అడ్డంకులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది రిలేషన్ డిలీటింగ్ రిలేషన్స్ అండ్ రిలేటింగ్ స్కీమాస్. రిలేటింగ్ స్కీమాస్. ఈ క్రింది వాటిలో ఏది సంబంధం యొక్క నిర్మాణాన్ని నిర్వచించడానికి సంబంధాలను తొలగించడానికి మరియు స్కీమాలకు సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ డిడిఎల్ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ద అబిలిటీ టు క్వైరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డేటాబేస్ అండ్ టు ఇన్సర్ట్ టూపుల్స్ ఇన్ టు డిలీట్ టూపుల్స్ ఫ్రమ్ అండ్ మోడిఫై టూపుల్స్ ఇన్ ద డేటాబేస్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డిఎంఎల్ డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. క్రింది వాటిలో ఏది డేటాబేస్ నుండి సమాచారాన్ని ప్రశ్నించడానికి మరియు టూపుల్స్ ఇన్సర్ట్ చేయడానికి టూపుల్స్ను తొలగించడానికి మరియు డేటాబేస్లో టూపుల్స్ను సవరించడానికి సామర్థ్యాన్ని అందిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద బేసిక్ డేటా టైప్ క్యార్ ఆఫ్ ఎన్ఈసే డాష్ లెంత్ క్యారెక్టర్ స్ట్రింగ్ అండ్ వేర్ క్యార్ ఆఫ్ ఎన్ ఈస్ డాష్ లెంత్ క్యారెక్టర్. ప్రాథమిక డేటా రకం క్యార్ ఎన్ డాష్ పొడవు అక్షర స్ట్రింగ్ మరియు వార్ క్యార్ ఆఫ్ ఎన్ పొడవు అక్షరం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఫిక్స్డ్ వేరియబుల్. ఫిక్స్డ్ వేరియబుల్ స్థిర వేరియబుల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆన్ అట్రిబ్యూట్ ఏ ఆఫ్ డాటా టైప్ వేర్ క్యార్ ఆఫ్ 20 హ్యాస్ ది వాల్యూ ఐవి ఏవిఐ ద అట్రిబ్యూట్ బి ఆఫ్ డాటా టైప్ క్యార్ ఆఫ్ 20 హ్యాస్ వాల్యూ రీడ్ హియర్ అట్రిబ్యూట్ ఏ హ్యాస్ డాష్ స్పేసెస్ అండ్ అట్రిబ్యూట్ బి హ్యాస్ డాష్ స్పేసెస్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 320. డేటా టైప్ వర్చర్ ఆఫ్ 20 యొక్క ఏ లక్షణం అవి విలువను కలిగి ఉంది. డేటా టైప్ క్యార్ 20 యొక్క బి లక్షణం విలువ రీడ్ను కలిగి ఉంది. ఇక్కడ గుణం ఏకి ఖాళీలు ఉన్నాయి మరియు లక్షణం బికి డాష్ ఖాళీలు ఉన్నాయి. 3 కామా
3, 20. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, టు రిమూవ్ ఏ రిలేషన్ ఫ్రమ్ అన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ వి యూస్ ది డాష్ కమాండ్. ఎస్క్యూఎల్ డేటాబేస్ నుండి సంబంధాన్ని తొలగించడానికి మేము డాష్ ఆదేశాన్ని ఉపయోగిస్తాము. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, డ్రాప్ టేబుల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇన్ ఎస్క్యూఎల్ ద స్పేసెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆర్ రిమూవ్డ్ బై డాష్ ఫంక్షన్. ఎస్క్యూఎల్లో స్ట్రింగ్ చివరిలో ఖాళీలు డాష్ ఫంక్షన్ ద్వారా తొలగించబడతాయి. ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్, కత్తిరించండి, ట్రిమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, డాష్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అపెండింగ్ 2 strings. రెండు తీగలను జోడించడానికి డాష్ ఆపరేటర్ ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్, పర్సంటేజ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద యూనియన్ ఆపరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, యూనియన్ ఆపరేషన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్, యు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద ఇంటర్సెక్షన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ది డాష్ టుపుల్స్. ఖండన ఆపరేటర్ డాష్ టుపుల్స్ పొందడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్, కామన్, సాధారణం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద యూనియన్ ఆపరేషన్ ఆటోమేటికల్లీ డాష్ అన్లైక్ ది సెలెక్ట్ క్లాజ్. యూనియన్ ఆపరేషన్ స్వయంచాలకంగా ఎంచుకున్న నిబంధన వల్లే కాకుండా. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, ఎలిమినేట్స్ డూప్లికేట్, నకిలీని తొలగిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ ఆల్ డూప్లికేట్స్ వి మస్ట్ రైట్ డాష్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూనియన్. మేము అన్ని నకిలీలను నిలుపుకోవాలనుకుంటే యూనియన్ స్థానంలో డాష్ రాయాలి. ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్, యూనియన్ ఆల్, అన్ని యూనియన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ రిలేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్. సంబంధంలో ఉన్న లక్షణాల సంఖ్యను దాన్ని అంటారు. ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్, డిగ్రీ అంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 94th వన్, డాష్ క్లాజ్ ఈజ్ అన్ అడిషనల్ ఫిల్టర్ దట్ ఈస్ అప్లైడ్ టు ది రిజల్ట్. సో ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్, హ్యావింగ్. డాష్ నిబంధన ఫలితానికి వర్తించే అదనపు వడపోత. ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్, హ్యావింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, డాష్ జాయిన్స్ ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్ డిఫాల్ట్. డాష్ చేరడం ఎస్క్యూఎల్ సర్వర్ డిఫాల్ట్. ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్, ఇన్నర్, లోపలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ది డాష్ ఈజ్ ఎసెన్షియల్లీ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ టార్గెట్ స్ట్రింగ్. ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్, లైక్ ప్రెడికేట్. లక్ష్య స్ట్రింగ్లోని నమూనాల కోసం శోధించడానికి తప్పనిసరిగా ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్, ప్రెడికేట్ లాగా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇన్ ది డాష్ నార్మల్ ఫామ్ ఏ కాంపోజిట్ అట్రిబ్యూట్ ఈజ్ కన్వర్టెడ్ టు ఇండివిజువల్ అట్రిబ్యూట్స్. డాష్ సాధారణ రూపంలో మిశ్రమ లక్షణం వ్యక్తిగత లక్షణాలకు మార్చబడుతుంది. ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్, ఫస్ట్ మొదటి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ టేబుల్ ఆన్ ది మెనీ సైడ్ ఆఫ్ ఏ 1-to-many ఆర్ many-to-many రిలేషన్షిప్ మస్ట్. ఒకదానికి అనేక వైపుల పట్టిక చాలామందికి లేదా చాలామందికి అనేక సంబంధాలకు ఉండాలి. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, హ్యావ్ ఏ కాంపోజిట్ కీ. మిశ్రమ కీని కలిగి ఉండండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, టేబుల్స్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ రెండవ సాధారణ రూపంలో పట్టికలు. సో
ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఎలిమినేట్ ఆల్ హిడెన్ డిపెండెన్సెస్, దాచిన అన్ని డిపెండెన్సీలను తొలగించండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నార్మల్ ఫామ్ ఈస్ ఫాల్స్, సాధారణ రూపాల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, లాస్ లెస్ డిపెండెన్సీ ప్రిజర్వింగ్ డికంపోజిషన్ ఇంటూ BCNF ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. తక్కువ నష్టం ఆధారపడటం, BCNF లలో కుళ్ళిపోవడాన్ని కాపాడడం ఎల్లప్పుడూ సాధ్యమే. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.